డియర్ చిల్డ్రన్ మనకి ఏకలవ్య లెసన్లో పేజీ నెంబర్ సిక్స్టీన్ అండ్ పేజ్ నెంబర్ సెవెంటీన్లో మనకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో అండ్ మేక్ ఏ పేపర్ ర్యాబిట్ ఆఫ్ యువర్ ఓన్ ఒక పేపర్ తీసుకొని దాంతో ఒక పేపర్ యాబిట్ను చేయమని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది చిల్డ్రన్ దాన్ని మనం ఇప్పుడు చేద్దాం ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో ఏముంది టేక్ ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్ ఇన్ హాఫ్ యాస్ షోన్ బిలో ఒక స్క్వేర్ షీట్ పేపర్ను తీసుకోమని ఇచ్చాడు సో పక్కన వీడియో చూడండి చిల్డ్రన్ అక్కడ ఒక పేపర్ తీసుకున్నాము అది స్క్వేర్గా లేకపోతే ఆ విధంగా ఫోల్డ్ చేసి ఆ ఎక్సెస్గా ఉన్నటువంటి ఆ చిన్న పేపర్ని కట్ చేయాలి చూడండి ఇప్పుడు ఆ మిగిలినటువంటి ఆ పేపర్ని తీసేసేయాలి తీసేసేస్తే మనకి స్క్వేర్ పేపర్ వచ్చేస్తుంది స్క్వేర్గా ఉంటే అవసరం లేదు ఇప్పుడు స్క్వేర్ పేపర్ వచ్చేసింది మనకి నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి ఫోల్డ్ ద పేపర్ అగైన్ అప్వార్డ్స్ ఫస్ట్ ఏం చేయాలి స్క్వేర్ పేపర్ని తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేయాలి తర్వాత మళ్ళీ అప్వార్డ్స్ అంటే పైకి మళ్ళీ ఫోల్డ్ చేయాలి అంటే టూ హాఫ్స్ అన్నట్టు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఒకసారి చూద్దాం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పైకి ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి కట్ ద పేపర్ యాస్ షోన్ బిలో ఇక్కడ ఒక షేప్ ఇచ్చాడు ఆ షేప్లో మనం పెన్తో డ్రా చేసుకొని ఆ ఆ షేప్లో మనం కత్తిరించుకోవాలి ఒకసారి చూద్దాం వీడియోని ఇట్లా ఇట్లా తీసుకున్న తర్వాత అక్కడ పైన రెండు ఫ్లాప్స్ ఉన్నాయి కదా ఆ టూ ఫ్లాప్స్ పైకి పెట్టేసి ఒక పెన్తో ఒక చిన్న మార్క్ పెట్టుకొని ఒక స్టాప్ ఒక ఫుల్ స్టాప్ లాంటి మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇయర్స్ షేప్లో అంటే కుందేలకు ఏ విధంగానైతే ఇయర్స్ ఉంటాయో ఆ షేప్లో గీచ్ గీసుకొని పైకి ఒక లైన్ గీయాలి ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని కత్తెర సిజర్స్ తీసుకొని ఆ పార్ట్ని కత్తిరించుకోవాలి చూడండి సిజర్స్తో కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి హ్యాండ్స్ కొద్దిగా కట్ కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మీకు కట్ చేయడం రాకపోతే మీ సిస్టర్స్ హెల్ప్ కానీ బ్రదర్స్ హెల్ప్ కానీ తీసుకోండి చిల్డ్రన్ ఈ విధంగా మనము డ్రా చేసుకున్నటువంటి ఇయర్ షేప్లో ఉన్నటువంటి ఆ పేపర్ని కట్ చేసి తీసేసేయాలి తీసేసిన తర్వాత ఫోర్త్ స్టెప్లో ఫోల్డ్ ద ఫ్లాప్స్ డౌన్ వర్డ్స్ యాష్ ఇన్ ద పిక్చర్ ఇక్కడ రెండు టూ ఫ్లాప్స్ వచ్చాయి కదా ఇయర్స్కి తర్వాత ఇయర్స్ షేప్లో గీసుకొని మనం మిగిలినటువంటి పేపర్ కత్తిరించుకోగానే మనకు టూ ఫ్లాప్స్ వస్తాయి ఆ ఫ్లాప్స్ని డౌన్ అంటే కిందికి మర్చుకోవాలి టూ మొత్తం ఫోర్ వస్తాయి టూ ఇటు సైడ్ మిగిలిన టూ అటు సైడ్ మర్చుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం వీడియోలో ఈ విధంగా వన్ టూ తీసుకొని దాన్ని కిందికి మలుచుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్స్ట్ ఈ విధంగా మలుచుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాగ్ బ్యాగ్ తిప్పి మళ్ళీ టూ పేపర్స్ మిగులుతాయి ఆ టూని వాటిని కూడా సేమ్ యాజ్ డిస్గా ఇంత ముందుకు లాగానే ఇటు సైడు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోగానే మనకి ర్యాబిట్ షేప్ కనపడుతుంది ఒక చిన్న పెన్ తీసుకొని ర్యాబిట్కి ఐలాగా ఒక కన్ను పెట్టేసి మౌత్ చిన్న మూతిలాగా ఈ విధంగా పెట్టేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక ఐని పెట్టేసేయాలి చిన్నగా ఐ పెట్టి తర్వాత ఒక మౌత్ మౌత్ షేప్లో చిన్నగా గీస్తే ర్యాబిట్ మనకి రెడీ అయిపోయింది చూడండి పిల్లలు దాన్ని మెల్లిగా ఆ టూ ఫ్లాప్స్ని పట్టుకొని ఈ విధంగా ముందుకు వెనక్కి లాగితే దాని ఇయర్స్ ఇట్లా పైకి కిందికి కదులుతూ ఉంటాయి దిస్ ఈజ్ ద ర్యాబిట్ ఈ విధంగా మనకి ర్యాబిట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ స్టెప్లో చూడండి ఇక్కడ డ్రాయిడ్స్ ఐస్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఎక్స్పాండ్ ద పాకెట్స్ టు షో ఇట్స్ ఇయర్స్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా అది ఇయర్స్ అనేవి పైకి కిందికి మూవ్ అవుతాయి ఈ విధంగా ర్యాబిట్ అనేది పూర్తయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ఇదే స్టెప్స్ని ఫాలో అవుతూ ర్యాబిట్ని పేపర్తో ఈజీగా చేసేయండి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది మీరు చేసినటువంటి ర్యాబిట్ని మీ నోట్బుక్లో అతికించండి ఈ స్టెప్స్ రాసి అతికించండి తర్వాత మనకి ఇక్కడ ఒక సెకండ్ ఎక్సర్సైజ్ ఉంది నౌ రైట్ హౌ యూ హ్యావ్ మేడ్ ద పేపర్ ర్యాబిట్ నువ్వు ఏ విధంగా నీ పేపర్ ప్యా ర్యాబెట్ను తయారు చేసావో రాయమని అడుగుతున్నాడు ఫస్ట్ స్టెప్పు అక్కడే ఉంది ఐ ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ నేను ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ని తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేసాము తీసుకొని ఐ ఫోల్డెడ్ ఐ ఫోల్డెడ్ ఇట్ మనం ఫోల్డ్ చేసాం ఇన్ హాఫ్ ఐ ఫోల్డెడ్ ఇట్ ఐ ఫోల్డెడ్ ఇట్ ఇన్ హాఫ్ హాఫ్కి ఫోల్డ్ చేసాం నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము ఎగ్ అంటే మళ్ళీ మనం ఏం చేసాం ఐ ఫోల్డెడ్ ఐ ఫోల్డెడ్ ఇట్ ఎగైన్ మళ్ళీ ఫోల్డ్ చేసాము ఎటు అప్వార్డ్స్ అప్వార్డ్స్ అంటే పైకి పైకి ఫోల్డ్ చేసాము థర్డ్ స్టెప్లో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఏం చేసాము ఐ కట్ ఐ కట్ ఇట్ ఇన్ ఐ కట్ ఇట్ ఇన్ వి షేప్ ఐ కట్ ఇట్ ఇన్ వి షేప్ టు గెట్ టు గెట్ ఫ్లాప్స్ ఆ ఫ్లాప్స్ లాగా ఫ్లాప్స్ లాగా రావడానికి మనం ఏం చేసాము వి షేప్లో మనం పెన్తోని డ్రా చేసుకొని సిజర్స్తో కత్తిరించుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము ఐ ఫోల్డెడ్ ఐ ఫోల్డెడ్ ద ఫ్లాప్స్ ఆ ఫ్లాప్స్ని మనం ఏం చేసాము ఐ ఫోల్డెడ్ ద ఫ్లాప్స్ డౌన్ వార్డ్స్ ఐ ఫోల్డెడ్ ద ఫ్లాప్స్ డన్వర్డ్స్ కిందకి ఫోల్డ్ చేశాం నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాము ఐ డ్రూ ఐ డ్రూ ఐస్ ఐ డ్రూ ఐస్ ఆన్ బోత్ సైడ్స్ మనం బోత్ సైడ్స్ ఐస్ని డ్రా చేసాము ద్ అంటే ఈ విధంగా దస్ ఐ మేడ్

ఐ కట్ ఇట్ ఇన్ వి షేప్ టు గెట్ ఫ్లాప్స్ వి షేప్ లాగా డ్రా చేసుకొని పెన్తో దాని సిజర్స్తో కట్ చేసాము ఐ ఫోల్డెడ్ ద ఫ్లాప్స్ డౌన్ వర్డ్స్ మళ్ళీ ఆ వచ్చినటువంటి ఫ్లాప్స్ని డౌన్కి ఫోల్డ్ చేసాము నెక్స్ట్ ఏం చేసాము ఐ డ్రూ ఐస్ ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్లో ఐస్ని డ్రా చేసాము దస్ ఐ మేడ్ ద పేపర్ ర్యాబిట్ ఈ విధంగా మనం పేపర్ ర్యాబిట్ని తయారు చేసాం సో చిల్డ్రన్ ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది పేజీ నెంబర్ సిక్స్టీన్లో సెవెంటీన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈ ప్రాజెక్ట్ వర్క్ను మీరు కంప్లీట్ చేసి మీ నోట్బుక్లో ఆ పేపర్ ర్యాబిట్ని ర్యాబిట్ని పేస్ట్ చేయండి అదేవిధంగా ఈ స్టెప్స్ని కూడా రాయండి స్టెప్స్ని చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి మీకు పేపర్ ర్యాబిట్ చేయడం రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి వీడియోను జాగ్రత్తగా ఫాలో కండి ఎవరైనా పెద్దవాళ్ళు అంటే మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి గుడ్ లక్ చిల్డ్రన్ దీంతో మనకి ఈ ఏకలవ్య లెసన్ కంప్లీట్ అయింది మీరు ఏమైనా వీడియోస్ మిస్ అయితే ఇంత ముందుకు ఈ సాధన తెలుగు మీడియం లెసన్స్లో మిగిలిన ఈ ఏకలవ్య లెసన్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటిని ఫాలో కండి యూట్యూబ్లో సాధన తెలుగు మీడియం లెసన్స్ టైప్ చేస్తే దాంట్లో ఫోర్త్ క్లాస్కి సంబంధించిన ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి వాటిని ఫాలో కండి ఈ ఏకలవ్య పాఠానికి సంబంధించినటువంటి ఇంతకుముందు వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి దీంతో మనకు ఈ ఏకలవ్య లెసన్ కంప్లీట్ అయింది చిల్డ్రన్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది గుడ్ లక్ చిల్డ్రన్